Welcome to Dream Job Online Classes. Iroju mana Intelligence Bureau is Ministry of Home Affairs nunchi vachina notification. Ee notification eligibility selection process ela untundi, exam pattern ela untundi, exam fees enti ivanni kuda ee roju manam discuss cheskundam. Alage ee video meer poorthiga chudandi, meeku definitely ga oka clarity anedi vastundi. Oka clarity vachake meer apply aithe cheyandi ee education qualification gaani anni kuda. Alage mana yokka ee Dream Job Study channel ni subscribe cheskondi. టెక్నికల్గా నాన్ టెక్నికల్గా క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా వెంటనే తెలియచేయటం కూడా జరుగుతుంది. ఇంకా ఎవరైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉందో, అంటే టెక్నికల్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉందో, వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా లెవెల్లో కానీ డిగ్రీ లెవెల్లో కానీ. ఇక్కడ వచ్చేసరికి ఇది జూనియర్ ఇంటెలిజెన్సీ ఆఫీసర్స్ టెక్నికల్స్ సంబంధించింది, గ్రూప్ సి నాన్ గజిటెడ్. సో ఇది శాలరీ వచ్చేసరికి లెవెల్ 4 25,500 నుంచి 81,100 వరకు వస్తుంది. స్పెషల్ అలవెన్సెస్ కూడా ఉంటుంది 20% బేసిక్ పే మీద. సో 25,200 ఇంటూ 20% వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ దీని వేకెన్సీస్ చూద్దాం. దీని వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్గా 797 వేకెన్సీస్ ఉన్నాయి. సుమారుగా 800 వేకెన్సీస్. అండర్జర్లో 325, ఈడబ్ల్యూఎస్ 79, ఓబీసీ 215, ఎస్సీ 119, ఎస్టీ 59 ఉన్నాయి. ఇంకా ఎడ్యుకేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామందికి ఈ క్వాలిఫికేషన్లోనే ఉంటుంది. ఇక్కడ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్, ఏ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అంటే ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి, టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి, అలాగే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిప్లొమా కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఎస్సీ ఇన్ సైన్స్, బీఎస్సీ ఇన్ సైన్స్ విత్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కానీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే బీఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు కానీ, బీఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే సుమారుగా ఛార్జ్మెన్కి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో, ఇది కూడా అదే క్వాలిఫికేషన్ ఉంది. సో ఛార్జ్మెన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతోపాటు అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇంకా ఇచ్చారు. అంటే అడిషనల్ అంటే వేరే వాళ్ళు కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, అంటే బ్యాచిలర్ డిగ్రీ అంటే బీకామ్ కానీ బీఏ కానీ ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, అంటే బీకామ్ కంప్యూటర్స్ కానీ ఇలా చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఓబీసీకి అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏజ్ సంబంధించి ఉన్నాయి. ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అండ్ క్లోజింగ్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 23/6/2023 లాస్ట్ డేట్. అండ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఫైవ్ సిటీస్ మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు లోకల్లో కూడా సెంటర్స్ ఉన్నాయి, మన సెంటర్ మన వైజాగ్ ఇలాంటివి కూడా సెంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎగ్జామ్ అయితే పర్టికులర్ సిటీ ఇవన్నీ కూడా ముందుగానే మీకు అనౌన్స్ చేస్తారు, ఫస్ట్ మనం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత. ఇంకా తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది, 2 అవర్స్ టైం ఉంటుంది, ఆన్లైన్లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ 100 క్వశ్చన్స్, మెంటల్ ఎబిలిటీ 25, అండ్ కంబైన్డ్ సబ్జెక్ట్ యాజ్ పర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 75%. అంటే ఓన్లీ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే కంప్యూటర్స్ మీద, ఎలక్ట్రికల్ మీద, ఎలక్ట్రానిక్స్ మీదే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా 1/4 ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఉంటుంది, ప్రాక్టికల్ బేస్డ్ టెక్నికల్. నెక్స్ట్ ఇంటర్వ్యూ పర్సనల్ టెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీరు ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది పంపించాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు, ఇది 3/6/3 అంటే రేపటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ ఫీజు 50 రూపీస్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ 450 రూపీస్. అందరికీ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎక్స్ట్రా 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఆన్లైన్లోనూ పే చేయొచ్చు, ఆఫ్లైన్లోనూ పే చేయొచ్చు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది ఇక్కడ ఇవ్వలేదు. ఇది టోటల్గా మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి, అది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు పనికి వస్తుంది.
ఇది టోటల్గా ప్రాసెస్. సో వీలైనంత త్వరగా అప్లై చేయండి, సర్వర్ అయితే పనిచేయదు. అండ్ థర్డ్ అంటే రేపటి నుంచి స్టార్ట్ అయితే మీరు వెంటనే అప్లై అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ని కింద మీ డిస్క్రిప్షన్లో కానీ ప్రతిదీ లింక్ ఇస్తాను. మీ ఛానల్లో కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్ నేను రిప్లై ఇస్తాను. నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్లో నా పర్సనల్ మెసేజ్ పెడితే నేను కంపల్సరిగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.